గణనాయకాయ గణదైవతాయ గణాధి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను మామ ఏ టు జెడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు వినాయక చవితి కదా ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వినాయకుడిని పెట్టుకుంటాము ఇంట్లో. మా వినాయకుడు ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేమైతే సున్నంతోని గుండాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్, ఆ గుండాలు ఎలా వేసుకున్నాము. ఇక్కడ 4 ఫీట్లు 5 ఫీట్లు అయితే ఉంటాయి చూడండి, రకరకాలుగా అయితే ఉన్నారు. ఇక్కడనైతే చూడండి, ఇక్కడైతే నంది మీద ఉన్నది చూడండి, ఇక్కడైతే ఏళ్ళు మీద ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నంది మీద ఉంది, మొత్తం వైట్ కలర్ చూడండి ఎలా ఉన్నదో. ఇక్కడ చిన్న వినాయకులు కూడా ఉన్నది రకరకాలుగా. ఇంక చూపడతా చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి చిన్న చిన్న వినాయకులు చూడండి, ఎంత బాగుందో ఎలా ఉన్నాడో చూడండి. కాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీ అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చూస్తున్నావు కదా, మరీ చిన్న వినాయకులు అయితే ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. చూసారు కదా ఎన్ని రకరకాలుగా ఉన్నాయో చిన్న వినాయకులు, చాలా బాగున్నాయి కదా చూడండి ఎలా ఉన్నాయో. విష్ణు అవతారంలా, ఆంజనేయుని అవతారంలా చూడండి, ఎలక అవతారంలో అన్ని రకరకాలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి మట్టి వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి, చూపెడతాను ఈ మట్టితో చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఎంట్రీలో వేసిన ముగ్గు చూపిస్తాను ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మామిడి తోరణాలు అయితే పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, వీటకి ఇంకా గుండాలు అయితే పెట్టుకున్నాం. ఇలాగైతే గుండాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడాలి ఫ్రెండ్స్, మా ఫోటోలను అయితే కడిగి పువ్వులు పెట్టి బొట్టు పెట్టి ముట్టించినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు దేవుడిని అయితే మొక్కేశాము. దేవుడి దగ్గర ఏమేమి పెట్టామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా దేవుడికి అయితే వస్త్రం వేశాను నేను. మామిడాకులు, చింతాకు, పత్రి,
గరగా, ఎలక్కాయలు అన్నీ పెట్టాము ఫ్రెండ్స్. అలాగే ప్రసాదం కూడా పెట్టినాము, కొబ్బరికాయ ఇంకా కొట్టేసినాం. మేమైతే మట్టి గణపతిని తెచ్చినాం ఫ్రెండ్స్. అదైతేనే సేఫ్ కదా ఫ్రెండ్స్, ఏ కెమికల్స్ లేకుండా ఉంటాయి. అందుకోసం అయితే మేమైతే మట్టి గణపతినే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని బొజ్జ గణపయ్య బాగున్నాడు కదా ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మా చిన్ని బొజ్జ గణపయ్యనైతే చాలా బాగున్నాడు కదా. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.